ఈసారి జరగబోయే ఎన్నికలు రాష్ట భవిష్యత్తుని నిర్ణయించనున్నాయని సీఎం జగన్ ఉద్ఘాటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పల్నాడు జిల్లా క్రోసూరు, ప్రకాశం జిల్లా కనిగిరిలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. ఎవరి పాలనలో మంచి జరిగిందో ఆలోచించి వారికే ఓటెయ్యాలని ప్రజలకు జగన్ పిలుపునిచ్చారు. కురుక్షేత్ర యుద్ధం జరగబోతా ఉంది. మరో 10 రోజుల్లో జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు జరగబోయే ఎన్నికలు కానే కావు. రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, అందరితో మాట్లాడండి. మాట్లాడి ఎవరి మనలో మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి వేయాలో నిర్ణయం తీసుకోండి.